नगर प्रजल की इटने मं वरम जी नीट नील बिल्ल हईदराबाद बंजारायल की उड़ू मैकल पेको तिगेवा पोदन ले तीन पड़े इधन अड़ते नल्ला कटा बिल्ल कटे नल्ला कटेस्ता अनौंसमेंट तिगेवा अब उद्यम चस्म आ रोज स्नेलंगा वस्तो यह बिल्ल बाध एपड़ो नेवाणा वचिंदी भगीरथ वी पुष्क नीलू वचनाई बिल्ल बाध पेद निरपेद मध्य तरगति प्रजेयर कंप्लीट इरव वेल लीटर् वरक फ्री वाटर सप्लैसे विषय मी अंदर इधी एक् डेली सिटी सेकंड सिटी मन हैदराबाद अक्कड रिफॉर्म बाग सक्सेस अयिंदी आ मुख्यमंत्री गारितो माट्लाडि अधिकारुलतो माट्लाडि सदुपायानि एलक्षन तैलं कादु शाश्वतंगा नगर प्रजलकु नगर पेदलकु केसीआर गा मी बिड्डगा नेनु अंदिंचिन कानुक अनि चेप्पिन मनवि चेस्ता उन्ना ई विषयंलो दादापु 97-98% पेदलकु प्रजलकु ई पदकं नगरंलो वर्तिस्तुंदनि मनवि चेस्ता उन्ना అపార్ట్మెంట్లలో ఉన్న మిత్రులు కొంతమంది నాకు సందేశం పంపించారు ఒకలిద్దరు నా నంబర్ సంపాదించి నాతో మాట్లాడారు సార్ మేము అపార్ట్మెంట్లందరం కలిసి సామూహికంగా వాడుకుంటాం ఒకడే దగ్గర నుంచి సంపుల నుంచి వాడుకుంటాం మా పరిస్థితి ఏందని అడిగారు అపార్ట్మెంట్లలో ఉండే సోదరులకు సోదరీమణులకు నేను మనవి చేస్తా ఉన్నా ప్రతి అపార్ట్మెంట్లో ఉండేది మీది కుటుంబమే కాబట్టి ఈ 20000 లీటర్ల సదుపాయం మీకు కూడా వర్తింప చేస్తాం మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకున్నాం మీరు హైదరాబాద్ వాసులే అయినప్పటికీ గ్రామాలకు పోతా ఉన్నారు వస్తా ఉన్నారు ఏ విధంగా గత సంవత్సరం నుంచి గ్రామాలు పచ్చబడుతున్నాయో గ్రామాలు మంచిగైతున్నాయో గ్రామాలలో డెంగ్యూ మలేరియా వ్యాధులు తగ్గిపోతున్నాయో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా 100% ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉంది వాటర్ ట్యాంకర్ ఉంది ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంది ఇది ఎక్కడ కూడా ఇండియాలో లేదు అని మనవి చేస్తా ఉన్నా ప్రతి గ్రామ పంచాయతీలో ఈ రోజు నర్సరీ ఉంది ఇది అద్భుతం ఒక చరిత్రలో నూతన అధ్యాయం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరో ఇనిషియేటివ్ టిఆర్ఎస్ ఏ సంక్షేమం చేపట్టినా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రాంతము కులము జాతి మతము ఉచ్చ నీచ అనే భేదం ఉండదు కంటి వెలుగు అదొక అద్భుతమైన కార్యక్రమం ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఎవ్వరు కూడా స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో ఆచరణ చేయని ప్రోగ్రామ్ ఒక చిన్న గ్రామంలో నాకు ఎదురైన అనుభవంలో నుంచి దాన్ని నేను డెవలప్ చేసి కంటి వెలుగు అనే ప్రోగ్రామ్ తీసుకుంటే ప్రతి ఇంటికి ప్రతి కంటికి పరీక్షలు నిర్వహించి దాదాపు 50-60 లక్షల మంది పేదలకు అద్దాలు మందులు వైద్య సదుపాయం కల్పించిన విషయం మీ కళ్ళ ముందరనే ఉంది కళ్యాణ లక్ష్మి ఇది ఏ కులానికి ఏ మతానికి ఇది పొందని వాళ్ళు ఉన్నారా ఏ రాష్ట్రంలో ఉన్న ఇండియాలో ఉందా ఇది టిఆర్ఎస్ సంక్షేమమనే మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ కిట్ ఇది ఏ కులానిది ఇది ఏ మతానిది ఈ రకంగా నిరుపేద మహిళలు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి గురైతుంటే అవసరమైన అడ్డమైన సిజేరియన్ ఆపరేషన్లు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతుంటే మంచిది కాదని బాధపడి కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించాం కేసీఆర్ కిట్ సూపర్ హిట్ పథకం మీ అందరికీ తెలుసు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను